ఈ సాయంకాలపు ఈ సభలో మీ పిల్లలైన మేమంతా సేవా కార్యక్రమంలో సేవలో చేయవలసిన పరిచర్య సమాజానికి మేము కనుపరచవలసినది ఏదన్నది మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన గ్రంథం నుండి నేర్చుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కావలసిన విలువైన సంగతులు వారు వింటున్నారు కనుక సేవా కార్యక్రమంలో భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేయాలో విలువలు కలిగిన పిల్లలుగా భూమి మీద బ్రతకడానికి మీ మెండైన సహాయంతో జ్ఞానంతో ఆత్మతో మమ్మల్ని అందరినీ నిలబెడతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలని మీ అందరికీ ముందుగా స్థానికంగా సేవ చేస్తున్న మిరియాలగూడలో ఉన్న భగవాన్ గారికి ఆయన యొక్క బృందానికి ఏదిగి మీద ఉన్న పెద్దలకి నా కళ్ళ ముందున్న విశ్వాసులందరికీ క్రీస్తునామం శుభాభివందనమని తెలియజేస్తూ కరపత్రంలో ముద్రించినట్లుగా గత కొన్ని నెలల రోజుల నుండి సేవా కార్యక్రమంలో సేవకులు గుర్తించుకోవలసినది సమాజానికి చేయవలసినది విలువలు కలిగిన క్రైస్తవుడు గుర్తించుకోవలసినది సేవలో చేయవలసినది పరిచర్యన పరిచయమా. ఈలోయిన పాఠ్యభాగం ఈ నెల ఈ లేఖన భాగాలలో ఈ లేఖనాల పరిశోధనలో సేవ చేస్తున్న ప్రతి సేవకునికి జీవితాంతం గుర్తించుకోవలసిన పాఠం ఇది. దేవుని సేవా కార్యక్రమం మనం ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధన కాలపు సేవా కార్యక్రమం కొత్త నిబంధనపు సేవా కార్యక్రమం వారి దేవుని కొరకు నిలబడిన విధానం దేవుని కొరకు వారు చేసిన త్యాగాల ఫలాలు ఇవి ధ్యానిస్తున్నప్పుడు నిబంధనలు వేరైన గ్రంథాలు ఇశ్రాయేలీయులు క్రైస్తవులుగా పిలువబడుతున్న ఈ రెండు గ్రంథాల నడుమ బ్రతికిన సేవకులు మాత్రం వారి మనసంతా ఒకే కొలమానం మీద నిలబడింది. సేవన చేస్తున్న ఏ సేవకుడైనా అది పాత నిబంధన సేవకుడైనా క్రొత్త నిబంధన సేవకుడైనా వారు తమను తాము సమాజానికి పరిచయం చేసుకోలేదు. మీరు ఆ టైటిల్ బాగా ఆలోచించాలి. దేవుని సేవలో పరిచయమా పరిచర్యనా? సేవా కార్యక్రమంలో పరిచర్య చేయాలి, మనల్ని మనం సమాజానికి పరిచయం చేసుకోకూడదు. సమాజానికి మనల్ని మనం పరిచయం చేసుకుంటే దేవుడు మరుగైపోతాడు, సమాజానికి సేవను చేస్తే దేవుడు కనబడతాడు. అందుకే క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ మనం చూస్తున్నప్పుడు ఈ సేవను చేసిన సేవకుల నడుమ ఎక్కడ వారిని కూర్చిన పరిచయపుతో కూడిన డంబపు మాటలు మనకు కనబడవు. వారు కేవలం దేవుని వాక్యాన్ని సమాజానికి పరిచయం చేస్తూ సామాన్య ప్రజల పక్షాన సేవ చేస్తూ దేవుని పిల్లలైన వారికి సేవా కార్యక్రమాన్ని జరిగిస్తూ ఒదిగి దేవుళ్ళో ఎదుగుతూ ఉన్న ఎప్పుడూ దేవుణ్ణే సమాజానికి పరిచయం చేసేవారు. ఈ విచిత్రమైన ఈ టైటిల్లో ఈ నవతరం క్రైస్తవ్యానికి చాలా అవసరమైనది. ఆలోచిస్తున్న ప్రతి మాట సేవను చేయాలనుకున్న ఏ సేవకుడికైనా సేవలో ఎలా ఎదగాలి అని మనకు తెలియజేసి ఒక భక్తుడిని మీకు పరిచయం చేస్తున్నాం. ఆయనను గూర్చి మనం ధ్యానిస్తున్నప్పుడు సేవా కార్యక్రమంలో ఎలా ఒదిగి ఉండాలో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనం నుండి అందుగతుడు నీవడిగినది
కష్టతరముగా ఉన్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు, రెండవ రాజుల గ్రంథం 3:11 క్షమించండి, 3:11 యెహోషువపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగను. అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన సాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడున్నాడని చెప్పగా, గమనించండి, ఏలియాను కూర్చున్న ఇంట్రడక్షన్, క్షమించండి, ఎలీషాను కూర్చున్న ఇంట్రడక్షన్ ఎలా ఉందో తెలుసా? తనను కూర్చున్న పరిచయం ఎలా ఉందో తెలుసా? అంటున్నాడు, దేవుని పక్షాన దేవుని ప్రజలకున్న యూదుల రాజైన నేను యెహోషువపాతుని, మన పక్షాన్ని విజయకాతనాన్ని ఎగరవేయడానికి విజయం మన వశాన్ని ఉందా, అన్యుల పక్షాన్ని ఉందా మనం తెలుసుకోవడానికి దేవుని దగ్గర నుండి మనకి జవాబుగా జవాబుదారిగా వ్యవహరించడానికి మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు అని దేవుడు దగ్గర నుండి సమాధానం ఎదుర్కోవడానికి యెహోషువపాతు మన పక్షాన మాట్లాడడానికి దేవుని తరపున ఎవరు లేరా అని సమాధానం ఎదుగుతున్నప్పుడు ఒక విచిత్రమైన పరిచయం మనకు కనబడుతుంది ఇక్కడ. ఆ పరిచయం ప్రతి సేవకునికి ఎప్పుడు జీవితాంతం ఉండాలి. ఎలీషాను గురించిన పరిచయం ఏం కనబడుతుందో చూడండి ఒకసారి, మరలా యెహోషువపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన సాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడున్నాడనెను. ఈ మాట రాయబడేసరికి ఎలీషా జీవన శైలి ఎలా ఉందో తెలుసా? ఎరుకో గోడలకు జాడ్యాన్ని వదలగొట్టించింది ఎలీషా, యోర్దాను నదిని పాయలు చేసింది ఎలీషా, చచ్చిన శవాన్ని లేపింది ఎలీషా, జీవిత గమనంలో ఎన్నో అద్భుతాలు జరిగించింది ఎలీషా. ఏలియా తర్వాత ఆత్మ యొక్క ప్రభావాన్ని రెండింతలు సంపాదించుకున్నది ఎలీషా. అలాంటి ఎలీషాను గురించి బైబిల్లో చెబుతుంది, అతడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు. చూసారా, 10 సంవత్సరాల సీనియారిటీ ఉంది సేవలో. ఈ అధ్యాయం సరిగేసరికి 10 సంవత్సరాల పై మాట. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏలియా దగ్గరికి శిష్యుడిగా వచ్చాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ గురువు యొక్క స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. క్షమించండి, ఆ స్థానంలో నిలబడడానికి అర్హుడుగా ఉన్నాడు. అలాంటి ఆయన రాజుల ఎదుట సామాన్య ప్రజలిస్తున్న సర్టిఫికెట్ ఏంటో తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు. సమాజానికి యోర్దాని నదిని పాయలు చేసిన వాడన్న సంగతి గుర్తులేదు, ఎరుకో జాడ్యాన్ని వదిలించిన వాడన్న సంగతి గుర్తులేదు, మహా అద్భుతాలు చేసేవాడు ఎలీషా అన్న సంగతి గుర్తులేదు. మరి సమాజానికి ఏం గుర్తుంది? పరిచర్య గుర్తుంది. ఒక బలమైన నాయకుని గురించి సమాజం నుండి వినబడుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు సేవా కార్యక్రమంలో ఒదిగి ఉన్నవాడు. ఈరోజు అలాంటి వారు ఎక్కడున్నారు చెప్పండి? 5 ఇయర్స్ తిరిగేసరికి సేవకులకు ఇచ్చే బిల్డప్ అంతెంత కాదు, 10 ఇయర్స్ తిరిగేసరికి సేవకులు ఇస్తున్న బిల్డప్ అంతెంత కాదు, నేను తప్ప ఇంకెవడో లేడన్న ఫీలింగ్ సేవకులకి. కానీ ఎలీషా చూడు, 10 సంవత్సరాలు దాటిన తనను గురించి సమాజం ఇస్తున్న సాక్ష్యం, ఇతడు సేవ చేసేవాడు, నీళ్లు పోసేవాడు. నీళ్లు పోయడం అంటే ఏలియా భోజనం చేసిన తర్వాత, ఏలియా భోజన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ జరిగిన కార్యక్రమాల్లో నీళ్లు చేతులు కొడుక్కోవడానికి నీళ్ళు వేసేవాడండి ఎలీషా. మనం చేస్తాం అలాంటి పనులు? సంఘంలో పరదాలు మడతెట్టమంటేనే మడత పెట్టడానికి డిగ్నిఫైడ్గా ఫీల్ అవుతాం మనం,
సంఘంలో చిన్న చిన్న పనులు జరిగించడానికి ఇది నాకు అర్హత లేని పని అని ఫీల్ అవుతాం మనం. కానీ ఎలీసా చూసారా, ఎంత గొప్ప సేవ చేయకపోతే ఎలీసా జీవితం ప్రజలకు సాక్ష్యంగా మిగిలిపోతుంది చెప్పండి. సేవలో ఎలీసా చేసినది పరిచయం చేసుకోలేదు, పరిచర్య చేశాడు. దేవుని సేవలో తనను తాను సమాజానికి పరిచయం చేసుకోలేదు. ఒకవేళ తనను తాను పరిచయం చేసుకుని ఉంటే అనే రికార్డ్స్ చాలా ఉన్నాయి. తనను తాను పరిచయం చేసుకుని ప్రారంభిస్తే ఆయన గొప్పలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ చెప్పుకున్నట్టు సమాజం ఆ గొప్పలు చెప్పడానికి ఇష్టపడలేదు, తను కూడా ఆ వైఖరిని ఇష్టపడలేదు. తను సమాజానికి నేర్పించింది ఒకే ఒక్కటి, ఏలీయా చేతుల మీద నీళ్లు పోసేవాడు. అదండి సేవ అంటే. దేవుని సేవలో మనల్ని మనం సమాజానికి పరిచయం చేసుకోవాలి, పరిచర్య చేయాలా. ఎలీసా జీవితం మనకు తెలియాలి అంటే దాని వెనక జరిగిన బ్యాక్ హిస్టరీ మనకు తెలియాలి. చరిత్రతో ముడిపడి ఉన్న ఈ 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట, దాని యొక్క క్యాలిబర్ మనకు తెలియాలి అంటే ఎలీసా ఎలాంటి ఒడుదుడుకుల మధ్య ఎదుగుతూ బయటకు వచ్చాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎలీసా గురువు ఎవరో మనకు తెలుసు. ఆయన పేరు పౌరుషానికి నిలువెత్తు నిర్వచనం ఎవరైనా ఏలియా. దేవుని పక్షాన నిలబడి సుమారు 400 మంది బయలు ప్రవక్తలను ప్రజల ముందు బాహాటంగా నరికించేసిన వీర సైనికుడని మాట్లాడుకోవాలో లేదా దేవుని పక్షాన్నున్న పౌరుషం కలిగిన కుమారుడు అనుకోవాలో మీ ఇష్టం. కానీ రిజల్ట్ ఒక్కటే, దేవుని పక్షాన లేని ప్రతి ఒక్కడు సావుకు అర్హుడని నిర్ణయం తీసుకున్న వ్యక్తి. అలాంటి పౌరుషం కలిగిన వ్యక్తి ఎలీసాకి గురువు అయ్యాడు. ఎలీసా యొక్క సేవ మనకు తెలియాలంటే ఏలీయా యొక్క కొన్ని పరిస్థితులు మనకు తెలియాలి, అప్పుడు మనకు సరిగ్గా అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి ఏలీయా చేసినదంతయు ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు తన దూత చేత ఏలీయాకి వర్తమానం పంపించెను, రేపు వేళకు నీ ప్రాణమును వానిలో ఒకని వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. జరుగుతున్న సందర్భం ఏంటి? అప్పటికే ఏలీయా నిజదేవుడు ఎవరో నిరూపించేశాడు. ఉంటే నిజదేవుని పక్షాన్ని ఉండండి, లేకుంటే అబద్ధపు పక్షాన్ని ఉండండి, రెండు మార్గాల మీద మీరు అడుగులు వేయొద్దన్నాడు. నిరూపించాడు దేవుణ్ణి. అనంతమైన విశ్వంలో నిజమైన దేవుడు, అదృశ్య దేవుడు, మేము నమ్ముతున్న ఉన్నవాడైన యెహోవా అనే పేరుతో పిలవబడుతున్న ఆయనే ఏకైక దేవుడని నిరూపణ చేశాడు. అది 18వ అధ్యాయం మనకు కనబడుతుంటుంది. వారికి వీరికి వారు జరుగుతున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్యదేవత పక్షాన్నున్న అన్య ప్రవక్తలందరూ గాన ప్రతిగానాలు చేసి చివరికి వారి రక్తాన్ని ఒలికించుకున్న వారు దేవుని యొక్క నిరూపణ సమాజానికి చూపించలేకపోయారు. కానీ ఏలీయా మాత్రం దేవుడు ఉన్నాడని నిరూపించిన తర్వాత సమాజాన్ని ప్రక్కతోవని ఎవరైతే పట్టిస్తున్నారో, సమాజాన్ని ఎక్కడైతే నిజదేవుని వైపుకు రాకుండా మళ్ళిస్తున్నారో, ఆ ప్రజానికమైన ఈ బయలు ప్రవక్తలందరినీ చంపించేశాడు, కుళ్ళుని కట్ చేశాడు అన్నమాట, తీసి వస్త్రపాడేశాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ వార్త రాజైన ఆహాబు చెవికి వెళ్ళింది. ఆ చేతగాని రాజు ఆహాబు ఎవరికి చెబుతున్నాడు?
తన భార్య అయిన యజబేలుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి, మొదటి వచనం, ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు రేపు ఈ వేళకు నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనిగాక. సవాలు చేసే ఏలియాకి ప్రతి సవాలు వచ్చింది. ఇదిగో 400 మంది ప్రవక్తలకు పై మాట, వీళ్ళందరినీ చంపించేసావు కదా నువ్వు ఏలియా, సిటికేసి చెబుతున్నా రేపు ఈ టైంకి వారి శవాల్లో ఒక శవం నీది కాకపోతే నేను యజుబేల్నే కాదన్నట్టుగా మాట్లాడింది. వారిని నువ్వు చంపించావు, నిన్ను నేనే చంపుతాను, టైం కూడా సెట్ చేసి చెబుతున్నా నిన్ను చంపేస్తాను అన్నది. సవాలుకు ప్రతి సవాలు అదిరిపోయింది ఆ రోజు. ఈరోజు సవాళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? అందరూ మనవాళ్ళు ఉంటే వాళ్ళ ముందు చేస్తాం సవాళ్ళు మనం. అది కాదు సవాళ్ళు అంటే, ఎల్లు మహారాష్ట్ర వెళ్ళి చేయి సవాల్, రావిక ఉత్తర భూభాగానికి వెళ్ళి చేయి సవాల్, రావిక సవాళ్ళు మనకు అనుకూలంగా ఉన్న వారి మధ్య కాదు చేయడం. ప్రతి సవాలు ఎదురుగా నిలబడినప్పుడు సవాలే నేను చావుకు సిద్ధం చేస్తుంది అన్నప్పుడు అప్పుడు చేయి సవాలంటే అది. చావడానికి నువ్వు సిద్ధమై సవాలు చేయాలి. ఏలియాకి వచ్చిన సవాళ్ళు ఏంటో తెలుసా? నిన్ను శవాన్ని చేస్తాను ఏలియా అని చెప్పింది ఎవరు? యజబేలు. రేపు ఈ టైం కల్లా నిన్ను చంపేయకపోతే నేను యజబేలునే కాదు యూదుల రాజైనా లేదా ఇస్రాయేల్ రాజైనా, క్షమించండి ఇస్రాయేల్ రాజైనా ఆహాబుకు భార్యనే కాదని నిరూపణ చేసుకోవడానికి ప్రకటనే సవాలుగా ఇసురుతుంది. అడలిపోయాడండి ఏలియా. ఏలియా కాదు, ఆ సీన్లో ఎవడన్నా అడలిపోతాడు. సవాలకి ప్రతిరూపం బైబిల్లో బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఎవరి చేత పోలికగా పిలువబడ్డాడు? ఏలియాకి. అంటే బాప్తిస్మిచ్చి యోహానే పౌరుషవంతుడైతే అతనికన్నా 100 రెట్లు ఎక్కువ ఎవరు? ఏలియా. అలాంటి ఏలియాకి సవాలు, ప్రతి సవాలు వచ్చేసరికి ఏమైపోయాడు? పారిపోయాడండి అక్కడి నుండి. సవాలన్న పదానికి అర్థం తెలుసా ఈరోజు? సవాలన్న పదానికి అర్థం తెలుసు ఈరోజు క్రైస్తవ్యానికి? తెలియదు. సవాలంటే ఏంటనుకుంటున్నావు తెలుసా? ఏ ఇస్రాయేల్ పక్షాన నువ్వు పోరాడాలనుకున్నావో, ఏ ఇస్రాయేల్ని నువ్వు రక్షించాలనుకున్నావో, ఏ ఇస్రాయేల్ని నువ్వు కాపాడాలనుకుంటున్నావో, ఏ స్వజనుల కొరకు నువ్వు ఆవేశపడుతున్నావో, వారే రాజుల పక్షాన నిలబడి నిన్ను కూడా చంపడానికి నీ మీదకు వస్తున్నప్పుడు అప్పుడు దేవుడి కొరకు నిక్కరసగా నిలబడాలి తలెచ్చేయడానికి. అది సవాలంటే. నిలబడ్డాడా ఏలియా? 5K రన్నింగ్ పెట్టినట్టు పారిపోయాడు. ఎవరు? ఏలియా గారు. కింద చదవండి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకుంటకు పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చుట ఉండుమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణమంత అరణ్యములోనికి పోయి ఒక బదరే వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. సవాలు వీరుడు ఏమయ్యాడు? ఏ గడ్డ మీద పుట్టి అవతల వారికి సవాలు చేశాడో ఆ గడ్డ మీదే సవాలు వచ్చింది. రేపు ఈ టైంకి నేను చంపవతల పడేస్తాను ఏలి అన్నది. ఒక ఆడదాని సవాలకి పరుగులు తీస్తున్నాడండి ప్రవక్త. మనకు అనుకూలంగా ఉన్నవారి ముందు కాదు సవాలు చేయడం అంటే. మన ఉన్న ఊరిలోనే మనకు వ్యతిరేకమైపోయి, మనం నమ్ముకున్న ప్రజలే మనకి వ్యతిరేకమైపోయి, మనకి నా అన్నవారు ఎవరు సపోర్ట్ లేనప్పుడు అప్పుడు నిలబడాలి.
నిలబడలేవు, ధైర్యం సరిపోతుంది. అది పౌరుషం అంటే. ఏలియాయే ప్రతి సవాలుకు నిలబడలేకపోయాడంటే మనం నిలబడగలమా? ఎందుకో తెలుసా, యాకోబు గారు ఒక మంచి మాట అంటాడు, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, మనలాంటి ఏలియా నువ్వు, మనందరం ఒక్కటే. మనలాంటి స్వభావం కలిగిన ఏలియా భయపడిపోయాడండి. చావు అంటే ఎవడికి భయం ఉండదని చెప్పండి. డయాస్ మీద చెబుతారు కబుర్లు, నేను చావుకు భయపడినండి. అరణ్యంలో వదిలేసి పులి ముందు వదిలేయాలి, సింహాల మధ్యను వదిలేయాలి. అప్పుడు చెప్పు ఆ డైలాగు చెప్పవప్పుడు, మరణం నీ రూపానికి వచ్చి కాస్తంత జలుబు చేస్తేనే నీ ముఖం ఎకారం అయిపోతుంది, చావుకు భయపడవా నువ్వు. జబ్బు ఏదైనా వచ్చిందనగానే హాస్పిటల్ చుట్టూ తిరిగేస్తావు, భయపడవా నువ్వు. భయానికి పదానికి అర్థం తెలుసా నీకు? తెలియదు కదా సేవకుడా, తెలియదు కదా మనకి. భయం అన్న పదానికి అర్థం తెలియదు. నలుగురిలో నిలబడినప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు చస్తావన్న వార్త నీకు విన్నా భయపడకూడదు, అది ధైర్యం అంటే. ఏలియా జీవితంలో అలజడి వచ్చింది, చాలా ధైర్యంగా చంపేశాడు. దేవుని సపోర్ట్ ఉంది, అయినా భయపడుతున్నాడు. చంపేస్తానని సవాల్ వచ్చినప్పుడు బదిరి వృక్ష కిందకి పోయి దీనంగా కూర్చుండిపోయాడండి. అంత పెద్దోడు దీనంగా కూర్చుండిపోయి అంటున్నాడు, తండ్రి చాలు నేను చేసిన సేవ, వారెవరో అన్యులు వచ్చి నన్ను చంపే కన్నా నువ్వే నన్ను చంపేసి తీసుకెళ్ళిపోయా. చూసారా, భయపడేవాడు నోట ఏ మాట వస్తుంది? భయంతో కూడిన మాటలు వస్తాయి. ఏలియా భయపడిపోయాడండి. భయపడిపోయి ఏం చేస్తున్నాడు చూడండి, 5వ వచనం, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. అతడు ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర అప్పమును నీళ్ళ బుడ్డి కనబడును గనక భోజనము చేసి, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు దేవుని పర్వతమును పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావని అతనిని అడుగగా, బాగా వినాలి, నువ్వు ప్రయాణం చేయవలసిన ప్రయాణం చాలా దూరం ఉందయ్యా ఏలియా, నువ్వు ప్రయాణం చేయి, నీ ప్రయాణానికి నీకు శక్తి కావాలి గనక ఈ ఆహారాన్ని తినని. దేవదూతే దేవుని ఆజ్ఞను భుజాల మీద వేసుకొని వచ్చింది. ఆహారం తినిన తర్వాత, తినిన తదనంతరం తన ప్రయాణం ఏ ప్రాంతానికి పోవాలో యెహోవా అని అడిగితే బాగుండేది. కానీ తిన్న ఈయన దిగువ ప్రాంతానికి రావడానికి బదులు పై ప్రాంతాలకే పోతున్నాడు అన్నమాట. అందుకే క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు, ఏలియా నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఉండాల్సినది అరణ్యంలో కాదు, నువ్వు ఉండాల్సింది ఎక్కడో తెలుసా? సమరయ్య పట్టణాల్లో ఉండాలి. ఎందుకు? ఏలియా ఎవరికి ప్రవక్తగా పంపబడ్డాడు? ఇశ్రాయేలీయులకి. తెలుసు కదా, యూదుల ప్రవక్తలు వేరు, ఇశ్రాయేలు ప్రవక్తలు వేరు. పెద్ద ప్రవక్తలు వారికి వీరికి మధ్యరేఖ వ్యవస్థను కూడా కొనసాగించేవారు. ఏలియా ఎక్కువగా ఉత్తర భూభాగంలోనే పరిచర్య చేశాడు. ఉత్తర భూభాగానికి రాజులు ఎవరు? ఆహాబు. ఎందుకు? ఇశ్రాయేలీల రాజు. ఉత్తర భూభాగంలో ఉన్నదంతా ఎవరు? ఇశ్రాయేలీయులు. కనుక నువ్వు ఉండాల్సినది ఎక్కడ? అరణ్యంలో కాదు ఏలియా,
సమరయ్య పట్టణంలో ఉండాలి. ఎందుకో తెలుసా? సమరయ్య పట్టణంలోనే రాజుల కుటుంబాలు ఉన్నాయి. నువ్వు బుద్ధి చెప్పాల్సినది రాజులకి, పాలకులకి. ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే భయపడిన ఈయన ఒక మాట చెప్పాలి, భయపడి పరుగులు తీస్తున్నాను దేవా అంటే బాగుండేది. కానీ అలా అనడంలేదు పెద్ద మనిషి. ఏమంటున్నాడు ఏమంటున్నాడు చూడండి, అచ్చు మనలాంటివాడు అన్నాడు కదా యాకోబు. యాకోబు గారు ఏమన్నాడు, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. మనుషులందరూ ఒకే స్వభావం కలిగిన వారు. అదే అంటున్నాడు అతడు. 19వ అధ్యాయం 10వ వచనం, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేనొక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకే చూచుచున్నారని మనవి చేసెను. బాగా వినాలి, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏమంటున్నాడు తెలుసా, యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేనొక్కడని మాత్రమే ఉన్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏలియా గారికి అంత పౌరుషం ఉంటే ఎక్కడ ఉండాలి? సమరయ్య పట్టణంలో ఉండాలి. పౌరుషం ఉందని చెప్పి ఎక్కడికి వచ్చాడు? అరణ్యానికి. ఏమైనా బాగుంది ఈ మాట? పౌరుషం ఉంటే సవాలు చేస్తుంది, ప్రతి సవాలకి నిలబడు. కానీ నువ్వు ఎక్కడికి వచ్చావు? అరణ్యానికి వచ్చావు. వచ్చి అంటున్నాడు పైపచ్చికి, నేను భయపడ్డానంటే బాగుండేది, అలా అనడం లేదు. ఏమంటున్నాడు తెలుసా, నేను ఒక్కడనే మహాపౌరుషం గలవాడే ఉన్నానంటాడు. భయపడ్డవాడే ఎక్కువ బిల్డప్ ఇస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. భయపడ్డవాడే ఎక్కువ సమాజంలో పెద్ద వీరుడినని చెప్పుకుంటాడు. భయపడ్డవాడే నేను అంతలేదు ఇంతలేదు గోణ గుద్దేస్తానంటాడు. కానీ వాడు ఏమీ కాదన్న సంగతి దగ్గరకున్న ప్రతి ఒక్కడికి తెలుసు, వాడు చేతగాని వాడన్న సంగతి. జనాల్లో గొప్పలు చెప్పుకోవడానికి ఎవరు ఎక్కువ గొప్పలు మాట్లాడో తెలుసా? భయపడేవాడే. భయపడేవాడు ఎక్కువ దయ్యాల కోసం మాట్లాడుతుంటాడు తెలుసా మీకు? భయపడేవాడు ఎక్కువ చీకటి కోసం మాట్లాడుతుంటాడు. భయపడేవాడేనండి ధైర్యం అన్నదానికి మాట్లాడాలనుకుంటాడు. ఏలియాలని అంటున్నాడు, భయపడ్డాను అంటే బాగుండేది, కానీ అంటున్నాడు నేను ఒక్కడనే మహారోషం గలవాడనే ఉన్నాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మరలా అడుగుతున్నాడు చూడండి. అందుకు ఆయన 11వ వచనం, నువ్వు పోయి యెహోవా సముఖం మందు నిలిచి ఉండమని సెలవిచ్చను. అంతటి యెహోవా ఆ వైపును సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైను, శిలలు చిన్నాభిన్నములైన గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగానే మిక్కిలి నిమ్మలమ్మగా మాట్లాడు ఒక స్వరము వినబడును. ఏలే దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడేను. గమనించాలి పై మాటలో ఏం జరిగింది, తుఫాను రాకముందు అడిగిన మాట అదే. ఏలియా, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? భూకంపం రాకముందు అడిగిన మాట అదే. ఏలియా, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? మెరుపు పుట్టక మునుపు అడిగిన మాట అదే. ఏలియా, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఇవన్నీ జరిగిన తర్వాత మరలా అదే మాట అడుగుతున్నాడు. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అనగానే మరలి పెద్ద ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడనే మాత్రమే మిగిలి ఉండగా, నేనొక్కడనే మాత్రమే మిగిలి ఉండగా, నేనొక్కడనే మిగిలి ఉన్నానన్న మాట
దేవునికి నచ్చదు గాక నచ్చదు. ఏలియ నోట ఈ మాట దేవుడు వినాలని ఇష్టపడడం లేదు. ఇష్టపడడం లేదు కనుక ఏలియ ఎదుట పెను తుఫాను రప్పించాడు. ఏలియ ఎదుట భూకంపాన్ని రప్పించాడు. ఏలియకి ఏమైనా కొత్త కాదు కదా. ప్రార్థన చేస్తే వర్షాన్ని కురిపించేవాడు. మెరుపు చేత దేవుని పక్షాన గంధకాలను తగలబెట్టాడు. మాంసాన్ని బూడిద చేసేవాడేసాడు. ఇవేమి ఏలియ కొత్త ఏమి కాదు. కొత్త ఏమి కానీ ఏలియకి మరలా ఎందుకు దేవుడు ఆ దృశ్యాలు జీవించాడు ఎందుకో తెలుసా? ఏలియ నోట ఇదిగో ఈ మాట రాకూడదని. ఏలియ నోట దేవుడు ఈ మాట వినకూడదు అనుకున్నాడు. ఏ మాట? మహారోషం గలవాడనే, నీ సేవ చేయడానికి, నీ పరిచర్య చేయడానికి నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. ఈ మాటల్లో ఏం కనబడుతుంది చెప్పండి? పరిచర్య కనబడలేదు. ఏం కనబడుతుంది? పరిచయం కనబడుతుంది. పరిచర్య కనబడడం లేదు. పరిచర్య కన్నా పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరికి? దేవునికి. ఆ మాట దేవునికి ఇష్టం లేదండి. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? భూకంపాన్ని, మహాపర్వతాలని కంపింపజేశాడు. ఎందుకనుకుంటున్నారు? ఒక ఆడదాన్ని చూసి భయపడుతున్నాడు ఈ మహాప్రవక్త ఏలియా. ఒక ఆడదాన్ని చూసి భయపడుతున్న ఏలియాకి నోటితో చెప్తే ఇప్పుడు వినడు. మరి ఏం చేయాలి? ప్రాక్టికల్గా నిరూపించాలి. ఎలాగో తెలుసా? ఏలియా ఇట్లా రావయ్యా, చూడొకసారి పర్వతం కంపిస్తుంది కదా. పర్వతమే కంపిస్తుందంటే పర్వతం ముందు యజబేలు ఎలాంటిది? పిట్టలాంటిది. పర్వతమే కంపించిపోతుందంటే యజబేలు పర్వతం ముందు ఎంత ఇసుక రేణువు లాంటిది, గడ్డి పరక. పర్వతం ముందే యజబేలు ఏమీ కానప్పుడు పర్వతం కన్నా గొప్పవాడు పరమందున్న నా దేవుడని అర్థం అవ్వాలి. ఎవరికి? ఏలియకి. ఆ ధైర్యం ఏలియాలో నింపాలని ఒక దృశ్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. పర్వతం కంపిస్తుంది. ఆ కంపిస్తున్నప్పుడు ఏలియకి అర్థం అవ్వాలి, పర్వతం ముందు యజబేలు ఏ పాటిది, పర్వతాలే నా తండ్రికి కంపించిపోతున్నాయంటే, పరమ తండ్రే నా పక్షాన్ని ఉంటే నాకు విరోధి ఎవడు అన్న ధైర్యం రావాలి ఏలియకి. వచ్చిందా? లేదండి. భూకంపం వచ్చింది. భూకంపం ముందు యజబేలు ఏ పాటిది, నల్లు లాంటిది, నలిపితే నలిగిపోతుంది. ఒకరోజు మోసే కాలంలో అదే కదా జరిగింది. మోసే వ్యతిరేకంగా తిరగబడినప్పుడు 250 మంది కొరాపు ప్రజలతో తిరుగుబాహుట ఎగరవేసినప్పుడు నేల విడిపోయి ఒక్కొక్కడిని మింగేసింది. భూకంపం ముందు యజబేలు ఏ పాటిది, కోటతో సహా కిరీటం కూడా పైకి రెక్కడ మింగేస్తుంది భూకంపం. అర్థమవుతుందా ఏలియకి? లేదు. మెరుపు పుట్టిందంటే మెరుపు దెబ్బకి ఎవడంటే నిలబడేది. మెరుపు పుట్టిందంటే కోటలన్నీ కుప్ప కూలిపోవలసినది. మెరుపు ముందు ఏ పాటిది, గడ్డి పరక లాంటిది యజబేలు. అలా అర్థం అవ్వాలి ఏలియా కనుక్కున్నాడు. ఇన్ని చూపిస్తున్నానంటే ఏలియా దాని అర్థం ఏంటో తెలుసా? నీ పక్షానున్నవాడు మహా రోషం గలవాడు. నీ పక్షానున్నవాడు సర్వశక్తిమంతుడు. నువ్వు నా పక్షాను నువ్వు ఉంటే నువ్వెవరికయ్యా భయపడవలసినదని దేవుడు కోరుకుంటున్నాడు. అయినా మరలి ఇదంతా అర్థం కాకుండా, ఎందుకంటే భయంలో ఉన్నవాడికి బోధ అర్థమవదు, కంగారులో ఉన్నవాడికి మాటలు అంత త్వరగా గ్రహింపు కలగవు. అందుకే కంగారు పడుతున్నాడు, అంచనా వేయలేకపోతున్నాడు. కిందకు వచ్చేసరికి మర్ర అదే మాట కాని మాట పలుకుతున్నాడు, మహారోషం గలవాడనే నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి కిందకి, అప్పుడు యెహోవా అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద, ఇశ్రాయేలు వారి మీద యెహూకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. అజేలు యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని యెహూ అతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా అతము చేయును. ఎందుకు డిసైడ్ చేశాడు తెలుసా? ఇక ఈ మనిషి మరలా సేవ చేయాలి అంటే ఇతను హృదయంలో ఉన్న
భయం బయటికి పోవాలి. భయం బయటికి పోవడం లేదు. ఎన్ని రుజువులు దర్శనాలు చూపించినా, ఎన్ని రుజువుల కళ్ళ ముందు కనబడుతున్నా, అదే మాట పలుకుతున్నాడు, నేనొక్కడనే ఉన్నానంటున్నాడు. దేవుడు తట్టుకోలేకపోయాడు. నీ రిటైర్మెంట్ దగ్గర పడిపోయింది ఏలియా. నీ పోస్టింగ్ ఓఏర్ ఒకటికి ఇచ్చేద్దాం. నీకు ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది ఇక. ఏలియాకి చెప్పేశాడు, నువ్వు చాలా భయపడుతున్నావు, నీ పక్షాన్ని ఒక్కొక్కటి రెడీ ఇచ్చేయి. వాడెవడో తెలుసా? సాపాతు కుమారుడైన ఎలీషా. మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, ఇంకెవ్వడికి ఏం తెలియదు, నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నావు ఏలియా. నేను చెబుతున్నాను, నువ్వు ఒక్కడవే కాదు ఏలియా, నాకు ఇంకా బయలుకు మోకాళ్ళు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. కింద వచ్చును 19 వచ్చును అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళోనకియు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. ఏమన్నాడు చూసారా? ఎప్పుడు సేవకుడి నోట ఒక్క మాట రాకూడదు. ఆ మాట ఏంటో తెలుసా? నేను ఒక్కడనే ఉన్నాను. ఎప్పుడు రానివ్వకండి ఆ మాట. మనకన్నా గొప్పగా సేవ చేసేవారు ఈ భూమండలం మీద చాలామంది ఉన్నారు. మనం మన ప్రాంతాల్లో సేవ చేస్తున్నాం. భార్యను వదిలేసి, సంసార జీవితాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, అన్నీ వదిలేసి, సుఖాన్ని వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి, ఒక కూరు గుడుసులో కూర్చుని సేవ చేస్తున్న గొప్ప సేవకులు ఉన్నారు ఈ భూమండలం మీద. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరికేమీ తెలియదు, మాకే తెలుసు. మేము తప్ప ఇంకెవ్వరు ఘనపాటిలు లేరని అనకూడదు. ఏలియా అలానే తన చావును దగ్గరకు తెచ్చుకున్నాడు. దేవుడు అనేసటిక, ఎలీషాని సిద్ధం చేయవయ్యా ఏలియా, ఎలీషా నాకు కావాలి ఇప్పుడు. అంతకే చెబుతున్నాడు 19 వచ్చిన నుండి, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కు దున్నించుచు 12 అరకతో ఏలియా అతన్ని చేరబోయి దాని దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా ఎంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను ఎంబడించదనని చెప్పి అతను సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు ఏమి నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును జనులకు వడ్డించను. వారి భోజనము చేసిన తర్వాత లేచి ఏలియా ఎంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. జరుగుతున్న సందర్భం బాగా వినాలి. ఆ 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న ఆ మాట యొక్క చరిత్ర ఆంతర్యం మనకు తెలియాలి అంటే, ఇదిగో ఎలీషా రాక ఎంత బలంగా జరుగుతుందో మనకు తెలియాలి. ఎంత బలంగా జరుగుతుందో తెలుసా? ఒక పక్షాన యజ్వేలు సవాలు చేస్తుంది, మరో పక్షాన గురువే గజగజగజ వణుకుతున్నాడు. అలాంటి టైంలో నీ పక్షాన నేనున్నాను అనడానికి ధైర్యంగా వస్తున్న ఒకే ఒక్క శిష్యుడు ఎవరు? ఎలీషా. 7,000 మంది ఉన్నా మరలా దేవుడు ఒకడు కావాలనుకుంటున్నాడు. ఆ ఒక్కడు ఎవరో తెలుసా? ఎలీషా. దేవుడికి ఇంతమంది సేవకులు చాలు, ఇంకెవరు వద్దని అనుకోడు. ఎంతమంది ఉన్నా దేవుని పనికి దేవుడు వాడుకుంటూనే ఉంటాడు. దేవుని పక్షాన్ని నిలబడడానికి అది సవాలుతో కూడిన నిర్ణయం అది. ఒకవేళ ఏలియా పోతే, ఏలియాకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా చంపడానికి సిద్ధం. ఎవరు? యెజెబెలు. అలాంటి టైంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే, మనమైతే తీసుకుంటామా? ఇప్పుడు జేమ్స్ అన్నవాడిని చంపేశారు అనుకోండి, తర్వాత ఇక్కడికి వచ్చి ప్రసంగం చేసేది ఎవడుంటాడు చెప్పండి? ఇప్పుడు ఈ మిరియాలగూడలో జరుగుతుంది ప్రసంగం. ఈ మిరియాలగూడలో ఈ సాయంత్రకాలపు సభలో ఇప్పుడు నన్ను ఒక నరికి అవతల పాడేశాడు, తర్వాత వచ్చి ఆ మెసేజ్ను కొనసాగించే దేవుడు చేయగలరా? ధైర్యం ఉందా? చాలా కష్టం. కానీ ఏలియా వస్తున్నాడు. ఏలియా పోతే ఎలీషా నేను ఉన్నాను అంటున్నాడు.
అది సేవ అంటే. ఇంతకీ ఇతను చేస్తున్నది ఏంటో తెలుసా, 12 అరకర ఎడ్లతో ఎడ్లను దుక్కు దున్నుతున్నప్పుడు ఆయన యొక్క జీవన శైలి మనకు తెలుస్తుంది. ఆయన ఒక రైతు, సామాన్యమైన రైతు. ఒక రైతు దేవునికి కావాలా? రైతు కావాలి, రాజశాస్త్రం తెలిసిన శాస్త్రి కావాలి. దేవుడు ప్రతి వర్గం నుండి దేవుడు కోరుకునే పిల్లలు కావాలి. చేపలు పట్టేవారు దేవుడిని తీసుకోలేదా? చేపలు పట్టుకున్న వారిని దేవుడు నిలబెట్టుకోలేదా? ఏలి అని నిలబెట్టుకోలేదా? ఒంటి రోమములు కలిగిన, చివరికి తోలు దట్టి కట్టుకుని తిరుగుతున్న, మిడతలను ఆహారంగా తింటున్నా యోహాను నిలబెట్టుకోలేదా? సమాజానికి వింతగా కనబడుతున్న ఒక సామాన్యమైన రైతు ఎలీషా దేవుని పక్షాన్ని వస్తున్నాడు, దేవుని పక్షాన్ని వస్తున్నాడు. చివరికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏవైతే తన జీవనానికి వారధిగా ఉన్నాయో, ఏవైతే తన జీవనాన్ని కొనసాగించడానికి తనకి పనిముట్లుగా ఉన్నాయో, ఆ ఎడ్లనే ఏం చేశాడు? వధించేశాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా సేవలో నాకు ఒడిదుడుకులు వస్తే, కష్టాల కన్నీళ్లు నాకు సేవలో ఎక్కువైతే, మరలా నా ఇంటి దగ్గర నా కొరకు జీవనోపాధి ఎదురు చూస్తుందన్న ఆప్షన్ లేకుండా చేసుకుంటున్నాడు. తన వెళ్ళిన బ్రిడ్జ్ను తనే కూలగొట్టేసుకుంటున్నాడు. మరలా రాకూడదు అనుకుని నిర్ణయం తీసుకుంటున్నాడు. మరలా మనసు లేకుండా చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అప్పటి వరకు తన దేని మీద అయితే ఆధారపడ్డాడో వాటిల్ని వదించి వడ్డించేశాడు. తాను వెళుతున్న మార్గాన్ని తానే చెరిపేసుకుంటున్నాడు. ఎందుకు? ఒక్కసారి నాకిటి మీద చేయి పెట్టినవాడు వెనకకి తిరిగి చూసేవాడు దేవునికి సేవకుడు కాడు కాలేడు. కష్టాల కన్నీళ్ళు పిడుకులన్నీ కన్నీళ్ళతో తడిసిపోయినా మరలా వెనక్కి చూసేవాడు దేవుడికి అవసరం లేదు. ఇన్ని సవాళ్ళు ఎదుర్కొని సంసార జీవితంలో ఉన్న కుటుంబాన్ని వదిలేసి అన్నీ వద్దనుకొని దేవుని సేవ చేయడానికి సావు కళ్ళ ముందు ఏలియా చుట్టూ తిరుగుతున్నా, నీకు శిశిరికంగా ఉండడానికి నేను వస్తున్నానని బయలుదేరుతున్నాడంటే ఎలీషా ధైర్యం ఎంత ధైర్యం అంటే. నువ్వు ఉన్నావా ఎలీషాలా? ఎలీషా వెళుతున్నది తనను తాను ఏలియా తర్వాత సమాజానికి పరిచయం చేసుకోవడానికి కాదు, ఏలియా దగ్గరికి వెళుతున్నది ఎందుకు? ఉపచారం చేయడానికి అని ఉంది అక్కడ, పరిచర్య చేయడానికి. సేవలో ప్రతి సేవకుడు గుర్తించుకోవాల్సినది, ముందు మనం పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుడు అవసరం అనుకుంటే నిన్ను సమాజానికి పరిచయం చేస్తాడు. నువ్వు పరిచయం ఎక్కువ చేసుకుని పరిచర్య తక్కువ చేసే వరకు ఆ తర్వాత నీకు అడ్రస్సే లేకుండా పోతుంది. దేవుడికి తెలుసండి, నమ్మకమైన సేవకులు ఆయనకి కావాలి. సమాజంలో పబ్లిసిటీ ఎలా అయినా తెచ్చుకోవచ్చు, సమాజంలో ఏదో ఒక విధంగా పబ్లిసిటీ తెచ్చుకోవచ్చు, కానీ సేవలో వీడు పరిచారకుడని తెచ్చుకోవాలన్న మాట జీవితాన్నే దారబోయాలి తెలుసా? సమాజంలో పేరు ఎలా అయినా మనం తెచ్చుకోవచ్చు. ఎంతండి, 1 ఇయర్ తిరిగిందంటే 3 మంది ఎడ్డేసుకుని తిరగవచ్చు, కానీ దేవుని ఎదుట అది హర్షించలేము. దేవుని ఎదుట అది ప్రీతికరంగా ఉండదు. దేవుని ఎదుట ప్రీతికరమైనది ఏంటో తెలుసా? పరిచర్య. సేవ చేయాలి, ఒదిగుండేవాడు కావాలి. అవసరమైతే సేవ చేస్తున్నప్పుడు కిందున్నవారు కాళ్ళు గడిగేవాడై కూడా ఉండాలి. అన్నీ వదులు వచ్చేస్తున్నప్పుడు ఎలీషా ఏం చేయడానికి అనుకోకండి. ఏం చేశాడు తెలిసి వెళ్ళి ఏలియా భోజనం చేస్తే ఏం చేసేవాడు? నీళ్ళేదేటి ఇది చేయడానికి ఎన్ని వదులు వచ్చేస్తున్నాడు? అట్లను వదిలేసి, ఇల్లును వదిలేసి, అన్నీ వదిలేసి చివరికి నువ్వు వచ్చింది దేనికయ్య అంటే, ఏలియా భోజనం చేస్తే ఉపచారం చేయడానికి వస్తున్నా అన్నాడు. నువ్వు చేస్తావా అది? నువ్వు చేయగలవా చెప్పది? సంఘంలో పరిచర్య చేస్తున్నప్పుడు అవసరమైతే చీపురు నువ్వే పట్టుకోవాలయ్యా, అవసరమైతే నువ్వే శిష్యుల్ని పైన గద్దె మీద కూర్చోబెట్టి వారు చేయవలసిన పని నువ్వే చేయాలి. ఎక్కడున్నారు అలాంటి సేవకులు? వారే వచ్చి మన కాళ్ళు నొప్పుతారు, వాళ్ళు మన తలకు నూనె రాస్తారు, వాళ్ళే మనకు సేవలు చేయాలి. మనం ఎప్పుడు వారికి సేవ చేయమంటే ఎక్కడున్నారండి అలాంటి సేవకులు? చూశాడు దేవుడు ఎలీషాని టెస్ట్ చేయడానికి 10 సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు. ఆ 10 సంవత్సరాల ట్రైనింగ్ ఏంటో తెలుసా? ఉపచారం చేయడం. 10 ఇయర్స్ మీరు ఏదో అనుకుంటున్నారు, 10 సంవత్సరాలు చేసింది కేవలం ఏలియాకి సేవ చేశాడు. సేవ, ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుని బలమైన
హస్తాల కింద అణిగిమనిగి ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు తిరిగి హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకుంటే ఒకరోజు గొప్ప కూలిపోతాం. దేవుడు మన హెచ్చిస్తే నిరంతరం దేవుని కొరకు వెలుగుతున్న నక్షత్రంలా కనబడతాం. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోవడానికి ప్రయత్నించకూడదు. అందుకే ఏలీ యొక్క పరిచర్య చేయడానికి ఎలీస ఒక సామాన్యమైన సేవకుడిగా వస్తున్నాడు. 21వ వచనం చదవండి. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి వధించి వాటి మాంసమును జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఏలీయా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. ఇలుగులు ఉన్నవాడికి ఒక్క మాట చెబితే వెంటనే అర్థమైపోద్ది. ఇలుగులు లేనివాడికి ఎన్ని చెప్పినా అర్థమవుదు. ఎలీసాకు అర్థమైపోయింది, నా మీద దుప్పటి కప్పడం, ఏలీయా నన్ను రమ్మనడం, ఇదంతా నాకు అర్థమవుతుంది. దేవుడు నన్ను సేవకి పిలుస్తున్నాడని. ఈ సన్నివేశం చదువుతున్నప్పుడు ఎవరు గుర్తు రావాలో తెలుసా? శిష్యులు గుర్తు రావాలి. ఏ శిష్యులు? యేసుక్రీస్తు శిష్యులు. ఆయన కూడా అలానే పిలిచాడు కదండి, రండి నా వెంబడనగానే అన్నీ వదిలొచ్చేశారు. వారున్న దోణులను, వారు బాగు చేస్తున్న వలలను, తండ్రి కుటుంబాన్ని, తల్లిని అన్నీ వదిలి యేసు వెంబడి రమ్మనగానే వెళ్ళిపోయారండి. ఎక్కడికైనా ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. ఎలీసా కూడా అడగడం లేదు. ఎందుకు? విలువలు ఉన్నవాడికి ఒక్క మాట చాలు. దేవుడి మాట సరిగ్గా ఒక్కసారి అర్థమైతే వాడు మరలా వెనక్కి తిరిగి చూడడానికి ఇష్టపడడు. ఏలీయా వచ్చాడు, దుప్పటి కప్పాడు, రమ్మనగానే వెళ్ళిపోయాడు. మరలా వెనక్కి తిరిగి రాకుండా ఉండడానికి తన జీవనమైన ప్రతి దానిని చెరిపేసుకుంటూ వచ్చేసాడు. ఆ తర్వాత అంచులంచులుగా ఎదిగాడు. ఏలీయా నీడలో 10 సంవత్సరాలు ఉన్నాడు. ఏలీయా నీడలో దేవుడు ఎప్పుడు ఉన్నతమైన స్థానానికి వెంటనే తీసుకెళ్ళడు. ఎక్కడి నుండి తీసుకెళ్తాడో తెలుసా? కింద నుండి తీసుకెళ్తాడు. ఎందుకు? కింద నుండి అనుభవం ఉన్నప్పుడే నువ్వు పైకి వెళ్ళినా కింద వాని పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. డైరెక్ట్ పైనుంచి పైకే వచ్చేవరకు కింద ఉన్నవాడు ఎలా నలిగిపోతున్నాడు నీకు ఎప్పుడు అర్థమవుతుంది. అందుకే ముందు పరిచర్య చేయాలి. శిష్యులను చూడండి, కాళ్ళు కడగమన్నాడు. శిష్యులను చూడండి, పరిచర్య చేయమన్నాడు. శిష్యులను చూడండి, ప్రజలకు భోజనాలు వడ్డించమన్నాడు. శిష్యులను చూడండి, మిగిలిపోయిన ముక్కలను గంపల్లోనికి ఎత్తమన్నాడు. ఎందుకు? కిందున్నవాడు ఎలా ఉంటాడో మీకు తెలియాలి. చిన్న చిన్న పనుల్లోనే దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద పనిలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు చిన్న పని అప్పగించాడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోయడం. ఆ చిన్న పని, ఏలీయా యొక్క సంరక్షణను జాగ్రత్తగా చూసుకునే ఆ చిన్న చిన్న పనుల్లో 10 సంవత్సరాలు ఏమచ్చలేని నాయకుడిగా కనబడ్డాడు ఏలీసా. ఒకరోజు గురువైన ఏలీయా వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేసాయి. అప్పుడు ఏలని ఎలా చేస్తున్నారో చూడే శత్రువర్గం. అదే 2వ రాజుల గ్రంథం 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మరొక సందర్భం. ఏలీయా జీవితంలో, ఎలీసా జీవితంలో, ఎలీసా వచ్చిన 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న సందర్భం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఏలీయా ఆకాశమునకు ఏలీసాయు కూడి గిల్గాలు నుండి ఎల్లుచుండగా ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను ఇడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నీ యొద్ద నుండి నీ గురువునకు పరమునకు తీసుకుని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషా నడుగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనేను.
వారికి ఎలా తెలిసింది? వారు కూడా ప్రవక్తలే కనుక, ఎలీషా కూడా ప్రవక్తే కనుక, ఏలియా కూడా ప్రవక్తే కనుక, జరగబోయే విషయాలు ప్రవక్తల సమూహానికి ముందే తెలుసు. అందుకు అడుగుతున్నారు, ఏలియా నీడన ఎదుగుతున్న ఎలీషా, ఈరోజు మీ గురువు వెళ్ళిపోతాడన్న సంగతి తెలుసా? ఆ మాట ఎలా ఉందో తెలుసా? ఏలియా ఉంటేనే నీ ఉనికి ఎలీషా, ఏలియా లేకపోతే ఏం లేదు, నీ సీన్ అక్కడతో అయిపోతుంది. ఏలియా పక్షాన నువ్వు ఉన్నావు, ఏలియా నీడలో ఎదుగో. 10 ఇయర్స్ అయిపోయింది, మీ గురువు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాడు, ఏంటి నీ పరిస్థితి అన్నట్టు అడుగుతున్నాడు. ఆయన అన్నాడు, పనికి మాలిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా నాకు తెలిసి మీరు నోరు ముయ్యండి అన్నట్టు. మనమైతే ఇస్త నుంచి మనకు ఫైటింగ్ చేసి డిబేట్ చేస్తాం అక్కడ, కానీ ఆయన అలా చేయలేదు. ఆయన ఏం చేశాడు? ఒకే ఒక్క మాట ఎరుగుదును. ఈ సందర్భం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యుని వదిలి పరమును వెళ్ళిపోతున్న సందర్భం గుర్తొస్తుంటుంది. ఇక్కడ ఏలియా ఎలీషాని టెస్ట్ చేస్తున్నాడు, అక్కడ ఆ రోజు యేసుక్రీస్తు శిష్యులను టెస్ట్ చేశాడు. వచ్చి నాతో ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళు పడుకుంటారని ఆయనకి తెలుసు, ఎలీషాకి తెలుసు, నన్ను విడిచి నా కుమారుడు ఎలా తాడా లేదన్న సంగతి. అందుకు అడుగుతున్నాడు. ఒకరోజు పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, ప్రేమిస్తున్నా, అయితే నా గొర్రెలను మేపు. పదే పదే అడిగాడు, ఎందుకో తెలుసా? నిరూపణను స్థిరపరచాలి. ఏలియా కూడా ఎలీషాని పదే పదే అడుగుతున్నాడు. గిలగాలు నాకు వెళుతున్నాను, నువ్వు ఎక్కడే ఉండు అన్నప్పుడు ఏం జరుగుతుంది? చూడు కింది వచ్చి, నువ్వు పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోక పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువననెను, గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి. ఎరుకోలో ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువునకు పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషా నడుకగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటి ఏలియా యెహోవా నన్ను యార్దానికి పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిక్కను ప్రయాణమై సాగిపోయేది. యేసుక్రీస్తు అదే అడుగుతాడండి, మీరు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఇదిగో 1000 మంది శిష్యులు నా దగ్గరకు వచ్చారు, వచ్చిన తర్వాత తిరిగి బయటికి వెళ్ళిపోతున్నారు, నన్ను వెంబడించిన మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారు. పేతురు అంటాడు, మేము ఎక్కడికి పోవాలి ప్రభువ? జీవపు మాటలు కలిగిన వాడు నీవే. ఓ మాట చెప్పనా, పెద్ద మాటది. పాత నిబంధన కాలంలో ఎలీషా ఉన్నా, క్రొత్త నిబంధన విలువలకు చెందినవాడెవరు? ఎలీషా. ఎక్కువ మంది ప్రవక్తలు అలానే కనబడతారండి. అతను ఉన్నది పాత నిబంధన కాలమైన, క్రొత్త నిబంధన విలువలు కలిగిన శిష్యుడిగా మనకు కనబడుతున్నాడు. జీవంతోడు దేవుని మీద ఒట్టేసి చెబుతున్నాను, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను, నీ జీవంతోడు నేను ఎక్కడికి పోలేను గురువా, ఉంటే నీతోనే సావైనా రేవైనా ఏదైనా నీ పక్షాన నేను నిలబడతానన్నప్పుడు దేవునికి అదే నచ్చింది. ఏలియా కూడా శిష్యులను అదే చూడాలనుకున్నాడు. 10 సంవత్సరాలు నన్ను వెంబడించావే, అక్కడికి వెళతాను ఇక్కడికి వెళతానన్నప్పుడు ఎప్పుడూ నన్ను వదలలేదే, ఈసారి నేను వెళతానప్పుడు నన్ను వెంబడిస్తావా లేదా అని తెలిసే అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఏలియా వెళ్ళిపోతాడన్న సంగతి ఏలియాకి తెలుసు, ఏలియా వెళ్ళిపోతాడన్న సంగతి ఎలీషాకి తెలుసు. ఈ ఇద్దరికీ తెలిసి ఒకరిని ఒకరు ఎలాంటి వారు పరీక్షించుకుంటున్నారు. పరీక్ష అనకూడదు దాన్ని, వారి మనసులో మాట తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చక్కటి సందర్భం. ఇంకా కిందకి చదవండి. ప్రవక్తల శిష్యులలో వారిద్దరు యార్దాన నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా దుప్పటి తీసుకుని మడత పెట్టి
నీళ్ళ మీద కొట్టగా అది యువతలకును అవతలకును ఇడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నీ అద్ద నుండి నేను తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదును దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని చెప్పాను. చూసారా అర్థమైపోయింది? కింది వచ్చినలా అంటున్నాడు, నేను నీ అద్ద నుండి వెళ్ళిపోతున్నప్పుడు నీకు నా నుండి ఏం కావాలో అడగని. ఈ మాట ముందు చెప్పకుండా ఏమంటున్నాడు తెలుసా? ఏలియా, నేను పలానా దగ్గరికి దేవుడు రమ్మంటున్నాడు, నేను అక్కడికి వెళతాను, నువ్వు ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఎందుకు అంటున్నాడు చెప్పండి? వస్తాడా రాడా, తర్వాత నా బాధ్యతను ఎత్తుకుంటాడా, ఎత్తుకోవడానికి సిద్ధంగా లేడా? ఎలీషా హృదయపు లోతుల్లోనికి చూడాలనుకున్నాడు ఏలియా. నిజమైన శిష్యుడు ఎప్పుడు ఎడవడు, నిజమైన స్నేహితుడు ఎప్పుడు విడవక ప్రేమిస్తాడు. ఏలియాకి మంచి స్నేహితుడు, శిష్యుడు, కుమారుడు ఎవరు అంటే ఎలీషానే. తర్వాత తన ప్రేమనంతా బయటికి విప్పి మాట్లాడుతున్నాడు, నా నుండి కుమారుడా నీకేం కావాలన్నప్పుడు రావాల్సిన మాట రానే వచ్చేసింది. అప్పుడు అడుగుతున్నాడు, ఈ సందర్భం కొరకే ఎలీషా ఎదురు చూస్తున్నాడు, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నీవు అడిగినది అయితే నీ అద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవడని చెప్పును. అడగాల్సింది అడిగాడు, అడగాల్సిన పరిస్థితిని అడిగాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? నా నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావు అంటే, నీ మీదున్న పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ బలం నీకన్నా రెండు పాలు నాకు కావాలి. నీలో నా ఆత్మ ఫలం నాకు రెండు పాలు దయచేయము, రెండు పాలు దయచేయము. ఆత్మీయ బలాన్ని అడిగాడు. మనమైతే ఆ సీన్లో ఉంటే ఏమడుగుతాం తెలుసా? నీలాగా అద్భుతాలు చేసే వరాన్ని నాకని అడుగుతాం. నీలా సమాజంలో దేవుని కొరకు అవసరమైతే నది నీళ్ళు పాయలేసే శక్తిని నాకు ఇవ్వు అని అడుగుతాం. అవన్నీ ఎందులో ఇంక్లూడింగ్ అయి ఉన్నాయో ఎలీషాకి తెలుసు. ఇవన్నీ జరగాలి అంటే ఇది ఏలియా యొక్క బలం కాదు, ఏలియాలో ఉన్న ఆత్మబలం, అది పరిశుద్ధాత్మని బలం. నీలో ఉన్న ఆత్మబలం రెండు పాలు నాకు దయచేయము, రెండు పాలు నాకు దయచేయము. అడిగిన వెంటనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటో తెలుసా? నేను వెళ్ళిపోతున్నప్పుడు నీకు నేను కనబడితే నువ్వు అన్నది నీకు జరుగుద్ది, కనబడకపోతే జరగదు. ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు యేసుక్రీస్తు శిష్యులు గుర్తొస్తుంటారండి. శిష్యులు చూస్తుండగా ఆయన మేఘం మీద కొనుక్కోబడెను అని అంటూ చూసారు. చూస్తుండగా అదే నేను వెళుతున్నప్పుడు నువ్వు చూస్తే నా తర్వాత బాధ్యతను వహించేది నువ్వే. దేవుని పక్షాన నిలబడిన వాడు ఎలాంటి విలువలు కోరుకుంటున్నాడో చూడండి. ఒక పక్షాన గురువుకి శిష్యుడికి ఆధ్యాత్మికమైన ఈడుకోలు జరుగుతున్నప్పుడు, చివరి మాటలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఉన్న ఈ తుకలక బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. మధ్యలో ఉన్న వాళ్ళు ఎగస్టాలు ఎక్కువ చేస్తారు తెలుసా? పైన ఉన్న వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు. మధ్యలో ఉన్న వాళ్ళకి కంగారెక్కువ ఏళ్ళేమంటున్నారో తెలుసా? ఇగో మీ గురువు వెళ్ళిపోతున్నారు, ఇక నీ సీను అయిపోయింది, నీ గురువు వెళ్ళిపోతున్నాడు, నీ మనుగడు అయిపోయింది, నీ గురువు వెళ్ళిన తర్వాత అసలు నీకు అడ్రస్సే లేదని ఆయనకు తెలుసు. నన్ను నడిపించేది నా గురువు కాదు, నా గురువుని నన్ను నడిపించేది ఒక ఆత్మ, అది పరిశుద్ధాత్మ. అది నా దగ్గరుంటే మీరే నా వెంబడ నడుస్తారా అని చూశాడు. నమ్మకం కొన్నాడు. 10 సంవత్సరాలు పై ప్రాయమే గడిచిపోయిందంటే, 10 సంవత్సరాలు గడిచిపోయింది, నమ్మకంగా ఉన్నాడు. దేవుని బలమైన ఆస్తాల కింద ఒదిగి ఉన్నాడు. హెచ్చించే కాలం దగ్గరకు వచ్చేసింది. చూడండి ఒకసారి పేతురు పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మరలా ఈ సందర్భానికి వద్దాం. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు
ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన ఆస్తాల కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. ఎలీసా అలానే ఉన్నాడు, 10 సంవత్సరాలు ఉన్నట్టు. దీన మనస్కుడు ఓ పక్షాన గురువు వెళ్ళిపోతున్నాడు, మరో పక్షాన శత్రువులు ఆయన మీద లేనిపోయిన మాటలన్నీ హేళన చేస్తున్నాడు. ఇలాంటి పక్షాన ఎవరికీ సమాధానం చెప్పాలనుకోలేదు. బలమైన దేవుని ఆస్తాల కింద ఒదిగి ఉన్నాడు. దేవుడు చూశాడు, తగిన సమయం వచ్చింది ఎలీసా, నిన్ను నేను హెచ్చిస్తానండి. కింది మాటలు ఏం జరుగుతుందో చూడండి. అదే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం వారు ఇంకా ఇలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గురములను కనబడి వీరిద్దరిని ఏరి చేసి, అప్పుడు ఏలియా చుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైను ఎలీషాది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని 2 తుణకలుగా చేసెను. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నా తండ్రి ఇశ్రాయేలుకు రథములను రౌతులను నీవే. అంటే దాని అర్థం ఏంటి? ఏలియా రథమనే కాదు, రౌతనే కాదు. రథాలు రౌతులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యుద్ధ నైపుణ్యంలో మిక్కిలి పాత్రను పోషించేవి రథాలు. అంటే ఇశ్రాయేలుకి యుద్ధాలు జరుగుతున్నా, ఇశ్రాయేలు పక్షాన ఆపదొస్తున్నప్పుడు ఇశ్రాయేలుకి ధైర్యం ఎవరో తెలుసా? నీవే తండ్రి. నువ్వే వెళ్ళిపోతే ఇశ్రాయేలుకి బలమే లేదంటున్నా. నా తండ్రి ఇశ్రాయేలుకి రౌతులను రథములను నీవే, నువ్వే వెళ్ళిపోతే ఇక ఇశ్రాయేలుకి ధైర్యం ఎక్కడుందో తండ్రి. వెళ్ళిపోయిన తర్వాత ఎలుతున్న ఆ ఏలియాను చూశాడు. కనబడినట్టుగా చేసుకున్న వాగ్దానాన్ని బట్టి ఆ శక్తి ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఎలీషా మీదకి వచ్చిందో, ఎలీషా మీదకి ఆ శక్తి దిగిన తర్వాత తన కప్పుకున్న దుప్పటిని, అనగా తన గురువు దుప్పటి అనుకుంటారో లేదా తన దుప్పటి అనుకుంటారో, ఏదైనా ఇద్దరు నడుమున్నది అదే, ఆ దుప్పటి 2 సింగులుగా చించిన తర్వాత ఏం చేస్తున్నాడో చూడండి. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు తనను తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అంతటా దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు ఇడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయిన. చాలా పెద్ద మాట జరిగింది అక్కడ. ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అనగానే దానికి రుజువు ఎవరు చెబుతున్నారు? యోర్దాను నది చెబుతుంది. మీకు చరిత్ర గుర్తు రావాలి. ఒకరోజు యెహోషువా నాయకత్వంలో వాగ్దాన భూభాగంలోకి అడుగులు వేయడానికి ముందు ప్రజలకు ముందుగా నడుస్తున్నప్పుడు ఏం నడిచింది? మందసం. ఆ మందసాన్ని మోస్తున్న యాజకులు పాదాలు యోర్దాను ఎందుకు తగిలిన వెంటనే నీళ్లు 2 పాయలుగా గోడల వలె అయిపోయాయి. ఎందుకో తెలుసా? యాజకుల గొప్పతనం కాదు అది, వారు మోస్తున్న మందసం యొక్క గొప్పతనం. ఎందుకు? మందసం యెహోవా సన్నిధికి శివనం. ఆ రోజు యెహోవా సన్నిధి యాజకుల భుజాల మీద ఉందనగానే యోర్దాను నది స్వాగతం పలికింది. తన గర్భాన్ని చీరి రెండయ్యా అని సాష్టాంగపడిపోయింది. ఆ రోజు జరిగిన సీను మందసం దగ్గర దేవుని సన్నిధి ఉందని అర్థమైంది. ఈరోజు మందసం లేదు, యెహోవా సన్నిధే ఎలీషాతో ఉంది. అదే అడుగుతున్నాడు. ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసా? ఇదిగో నీ దగ్గరే ఉన్నాడని సమాధానం చెబుతుంది. ఎవరు? యోర్దాను నది. దేవుని అద్భుత కార్యాలన్నీ ఆ నది ఒడ్డునే జరిగాయి. దేవునికి సాక్ష్యంగా ఎప్పటికీ భూమి మీద మన కనబడుతున్న రుజువు ఆ నదే, యోర్దాను నది. ఆ నదిలోనే మహనీయుడైన యేసుక్రీస్తు
బాప్తిసం తీసుకున్నాడు. ఆ నదిని ఒక్కసారి నువ్వు ప్రశ్నించి చూడు, ఎన్నో సమాధానాలు నీకు అందిస్తుంది. ఒకరోజు యాజకుల యొక్క పాదాలు తగిలితే పాయలైపోయిన నది ఈరోజు ఎలీసా దొప్పడ తీసుకుని కొట్టేసరికి దేవుడు నీతోనే ఉన్నాడయ్యా అని యోర్ధన నది సాక్ష్యం ఇస్తుంది. ఇప్పటి వరకు శికారులు చేసే పుకార్లు పుట్టించిన ఈ దగాకోరు చిన్న శిష్యులు ఉన్నారు. ఎవరు? ప్రవక్తలు. వాళ్ళ సేవకులే. మనకి ఎవరో శత్రువులు కదా. ఎవరు శత్రువులు? సేవకులే శత్రువులు. బయట ఉన్నవాడు ఎవడో శత్రువు అవడు. మనకి మనల్ని ఎంకరేజ్ చేస్తూ మన పక్షాన అప్పటి వరకు మన టీంలో ఉన్నవాళ్ళు వాళ్ళే శత్రువులు అయిపోతారు మనకి. ఎలీసా చుట్టూ, ఏలియా చుట్టూ అప్పుడు స్నేహితులుగా తిరిగిన వారే ఇప్పుడు మరలా గురు వెళ్ళిపోయి ఆ స్థానాన్ని ఎలీసా దగ్గరకు వచ్చేసరికి హేళన చేస్తున్నారు. ఎక్కడైతే హేళన జరిగిందో, ఎక్కడైతే తక్కువ చేయబడ్డాడో, ఎక్కడైతే తగ్గింపబడ్డాడో అక్కడే ఎలీసా ముందు హేళన చేసిన వారు సాష్టాంగ పడేలా చేశాడు దేవుడు. చూడండి కిందకి 15వ వచనం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీసా మీద నిలిచి ఉందని చెప్పుకొని అతను ఎదుర్కొన పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో మీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు, మా మీద దయించి నీ గురువును ఎదుగుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతను ఎత్తి ఒక పర్వతం మీదైనను లోయద్దైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దని నేను ఏమంటున్నారు. అప్పటి వరకు ఏలన చేశారు, ఎలీసా మీ గురువు వెళ్ళిపోతే నీ సీన్ అయిపోయిందయ్యా అన్నారు. ఆ తర్వాత ఏలియా యొక్క శక్తి ఎలీసాలోకి వచ్చేసరికి ఎవరైతే హేళన చేశారో వారే సాష్టాంగ నమస్కారం చేశారు. ఏమన్నారో తెలుసా? నీకు మేము దాసులు అన్నారు. ఆ మాట కొరకు నువ్వు వినాలి అంటే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? సమాజానికి నిన్ను నువ్వు పరిచయం చేసుకోకూడదు, పరిచర్య చేయాలి. సేవలో మనం చేసుకోకూడనిది ఏంటి? పరిచయం. సేవలో మనం చేయవలసినది పరిచర్య. అప్పటి వరకు దేవుని బలమైన ఆస్తాల కింద అణిగి మణిగి మనం ఉండాలి. తగిన సమయం ముందు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం ఎలీసాకి రావాలి అంటే 10 సంవత్సరాల పైనే పట్టింది. మరి మనల్ని హెచ్చించాలంటే బాప్తిజం తీసుకొని 3 నెలలు అయ్యేసరికి ఇంటర్నేషనల్ ప్రసంగికులు అయిపోవాలనుకుంటాం మనం. బాప్తిజం తీసుకొని దేవుళ్ళకి వచ్చి 1-2 సంవత్సరాలు గడిచేసరికి మనమే పెద్ద సమాజంలో సమాజ సంస్కర్తలుగా కనబడాలనుకుంటాం. అది సరైన విధానం కాదండి. సరైన విధానం ఏంటో తెలుసా? సేవకుడు ఎప్పుడు సేవ చేయడం నేర్చుకోవాలి. సేవకుడు ఎప్పుడు ఎదుటి వానికి పరిచయం చేయడం నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. తగిన సమయం ముందు దేవుడే హెచ్చిస్తాడు. కావాలని తగ్గించుకున్నాం అనుకోండి మొత్తానికి కనబడకుండా పోతాం. కావాలని తగ్గించుకోకూడదు. మనం స్వతహాగానే తగ్గించుకునే మనసు ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుళ్ళో ఉంటే దేవుడే తగిన సమయం ముందు మనం హెచ్చిస్తాడు. పరిచర్యలో మనం చేయకూడదు. ప్రతి సేవకులు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులుగా మీరు గుర్తుపెట్టుకోండి. మనల్ని సమాజానికి కనుపరుచుకోకూడదు. ఎందుకంటే దేవుణ్ణి మనమే మరుగు చేసేస్తాం. ఒక మంచి మాట చెప్తాను మీకు. ఏలియా జీవితంలో యేసుక్రీస్తు యొక్క సుగుణాలు మనకు కనబడుతుంటాయి. ఆ సుగుణాలు ఒక్కొక్కటి మనం ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తులో ఉన్న సుగుణాలన్నీ ఎలీసాలో మనకు స్పష్టంగా కనబడతాయి. ఒక్కొక్కటి చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎరుకో విషపూరితమైన నీళ్ళు చేత నిండిపోయింది ఒకరోజు. ఆ విషపూరితమైన నీళ్ళన్నీ మంచినీళ్ళే చేశాడు. ఎవరు? ఎలీసా. ఒకరోజు మంచినీళ్ళని ద్రాక్షరసం చేశాడు యేసు. సింక్ అవుతుంది చూడండి. ఒకరోజు నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. ఒకరోజు ఎలీసా నీళ్ళ మీద గొడ్డలను తేలేలా చేశాడు. ఒకరోజు కుష్ఠరోగుని బాగు చేశాడు ఎలీసా. యేసుక్రీస్తు ఎందరో రోగులను బాగు చేశాడు. చచ్చిపోయిన శవాన్ని లేపాడు ఎలీసా. ఎందరినో చనిపోయిన వారిని లేపి మరల వాళ్ళకి అప్పగించాడు యేసుక్రీస్తు.
ఎన్ని సుగుణాలు కనబడుతున్నాయండి. చెప్పుకుంటూ పోతే ఎన్నో విచిత్రమైన సుగుణాలు మనకు కనబడుతూ వస్తుంటాయి. ఎలీషా జీవితంలో 100 మంది పురుషులకు రొట్టెలు పంచాడు. యేసుక్రీస్తు వారు 5,000 మందికి రొట్టెలు పంచాడు. ఒక్కటా రెండా చెప్పుకోవడానికి చెబుతూ మనం ముందుకెళ్ళిపోతే ఇద్దరిలో ఈక్వల్గా కనబడే ఒక పాయింట్ మాత్రం మిగులుతుంది. అదేంటో తెలుసా? పరిచర్య. వారు చేస్తున్నప్పుడు శిష్యులకి ఎవరు పరిచర్య చేశారు? యేసుక్రీస్తు చేశాడు. ఎలీషా తన గురువుకి పరిచర్య చేశాడు. ఆ మాట ఎంత విచిత్రంగా మనం మొదట చదువుకున్న మాట. 2 రాజుల గ్రంథం 3:11 యెహోషువపాతు అతని ద్వారా మన యెహోవా యుద్ధ విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. ఏలియా చేతి మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఎక్కడున్నాడు? ఎలీషా జీవితంలో సమాజానికి గుర్తున్నది ఒకే ఒక్కటి, పరిచర్య ధర్మం. యేసుక్రీస్తు వారి గురించి కూడా మిగిలిపోయిన మాట ఏంటో తెలుసా? పరిచర్య. చూడండి మార్కు సువార్త 10:45 మార్కు 10:45 మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేనే సేవ చేయడానికి వచ్చానన్నాడు. సేవకుడు ఇప్పుడు ఎదుటి వారికి సేవ చేయాలి. మనకి ఎవరు సేవకులుగా ఉండకూడదు. మనకి ఎవరైనా సేవకులుగా ఉంటే అక్కడే సేవకుడు ఫెయిల్యూర్ అయిపోయాడు. మనం ఇప్పుడు ఎదుటి వారికి సేవ చేయాలి. దేవుళ్ళు ఎదిగే కొద్దీ ఓదిగి ఉండాలి. సేవలో కనబడవలసినది ప్రసంగికుడు కాదు, సేవలో కనబడవలసినది దేవుడు, నీ పరిచర్య. ఎలీషా జీవితంలో 10 ఏళ్ళు గడిచిపోయినా, ఎన్నో అద్భుతాలు జరిగినా, చివరికి చనిపోయిన శవాలు లేపిన, ఎరుకో గోడల జాడ్యాన్ని వదిలించిన, యార్దాన్ నది నీళ్లు పాయలు చేసిన, సమాజం ఆయన కొరకు మాట్లాడుకున్న ఒకే ఒక్క మాట, ఏలీయాకి పరిచర్య చేసిన శిష్యుడు అని. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన శిష్యుల మధ్య మిగిలిపోయిన మాట, మా గురువు వచ్చినది సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికే వచ్చాడని మిగిలిపోయింది. ప్రతి సేవకుడు సమాజంలో గుర్తుండవలసినది ఇతను మంచి పరిచారకుడు, పరిచయం చేసుకునేవాడు కాదు అని. ఈ మాటలు మీకు ఎంతమందికి నాకు అర్థమయ్యో తెలియదు, కానీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడు జీవితాంతం ఇది గుర్తుపెట్టుకుంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ ఒదుగున్న దానిలోనే తొంగి మనం చూస్తూ ఉంటాయి. ఇది ఒకటి మనకు లేదనుకోండి, సేవ మనం ఎంత చేసినా దేవునికి ప్రీతికరమైన సేవకులుగా మనం ఉండలేము. సేవలో చేయవలసినది పరిచయమా పరిచర్యనా? దేవుని చిత్తమైతే మరొక్క నెల త్వరలో మీ మధ్యకి రావడానికి, ఇమిరేలు కూడా ప్రాంతంలో మీతో మాట్లాడడానికి, ముఖాముఖిగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, ఆ దేవుని పక్షాన మీతో మాట్లాడడానికి దేవునికి సమయం మనం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎంతో దూర ప్రాంతంలో సహోదరులైన మేమును వారును ఉన్నా ఈ సోషల్ మీడియా ద్వారా దూరమైన మీ మాటలను మరలా దగ్గరగా మాకు వినిపిస్తూ సేవలో మాకు ఉండవలసిన విలువలన్నీ మీరు నేర్పించినందుకు వందనాలు తండ్రి. ఒకరోజు ఎలీషా ఒక సామాన్యమైన రైతు, తాను సమాజానికి పరిచయం చేసుకోవడానికి సేవలోకి రాలేదు కానీ పరిచర్య చేయడానికే మీ సేవలోని అడుగులు వేశాడు తండ్రి. తాను వస్తున్న వాతావరణం సవాళ్ళతో కూడుకున్నప్పుడు తన గురువే చావు బ్రతుకుల మధ్య ఉన్నాడన్నప్పుడు, అలాంటి టైంలో మీ కొరకు సేవ చేయడానికి వచ్చిన తన యొక్క వైనాన్ని మేము చదువుతున్నప్పుడు సేవ అంటే ఏంటో మాకు అర్థమవుతుంది తండ్రి. మేము కూడా ఈ తరంలో ఎలీషాగా మేము పోలికగా కనబడకపోయినా తండ్రి, ఆ కొలమానంలో కొందరినైనా రక్షించడానికి అనుకూలమైన పాత్రలుగా వ్యవహరించడానికి
మమ్మల్ని నిలబెట్టుకుని తండ్రి. ఎందరైతే ఈ మాటలు విని గ్రహించగలిగారో, నాకు తెలియదు తెలియదండ్రి, హృదయాన్ని ఎదురుగిన మీరే ఆ విషయాన్ని గ్రహించగలరు. విన్న మాటలు విడిచిపెట్టేవారుగా కాకుండా విన్నదాని ప్రకారం వారి జీవితాల్లో తమను తాము కాపాడుకుంటూ భద్రం చేసుకుంటూ మీ ఎదుట తగిన సేవకులుగా వ్యవహరించడానికి వారిని కాపాడండి. మిరియాలగూడలో ఉన్న ప్రతి కుమారుని కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకు కావాల్సిన పరసంబంధమైన దీవును అనుగ్రహించండి. వచ్చిన ప్రతి కుమారుణ్ణి కుమార్తెని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి జీవితంలో మీ దగ్గరికి రావడానికి ఏవైతే ఆటంకం ఉన్నాయో వాటన్నిటినీ తొలగించండి. కావలసిన ఈవులను వారికి అనుగ్రహించండి. ఈ సభను ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిస్తున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా భగవాన్ గారిని, తన యొక్క బృందాన్ని మీ బలమైన హస్తాలతో, మీ ఆత్మీయ సహాయంతో వారిని దీవించండి తండ్రి. భవిష్యత్ కాలంలో ఈ పరిసర ప్రాంతాలకి వీరే దిక్చూసిగా నిలబడడానికి బలమైన సాధనాలుగా వీరు నిలబడతారని ఆశిస్తున్నాం. మరలా తిరిగి మీ చిత్తమైతే మేమంతా కలిసి వాక్యాన్ని నేర్చుకోవడానికి అనుకూలమైన సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.